నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి రియల్ ఎస్టేట్ డెవలపర్లు విచిత్రమైన మార్కెటింగ్ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు వినియోగదారులను ఆకర్షించడానికి పలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటారు అయితే చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్లు విచిత్రమైన మార్కెటింగ్ టెక్నిక్స్ చైనాలో గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేళ్లైంది నేల చూపులు చూస్తున్న రియల్ ఎస్టేట్ న్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు పలు సంస్థలు చేయని ప్రయత్నం లేదు మరోవైపు రియల్ ఎస్టేట్ సంక్షోభం చేయిన ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది దీంతో డిమాండ్ పడిపోవటంతో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు వింత వింత ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవటానికి వ్యాపారులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చైనాలోని టిఎన్జాన్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ తో వినియోగదారులు అవాక్కవుతున్నారు తమ వెంచర్లో లో ఇల్లు కొంటే భార్య ఫ్రీ అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు అయితే ఈ ప్రకటనపై చాలా మంది సీరియస్ కావడంతో చైనా ప్రభుత్వ అధికారులు సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి ప్రకటన ఇచ్చినందుకు మూడు లక్షల జరిమానా విధించారు ఇదిలా ఉండగా బెయిజియం ఫ్రావిన్స్ కు చెందిన ఓ కంపెనీ ఇల్లు కొంటే ఏకంగా బంగారు కడ్డీలను ఉచిత ఇస్తామని ప్రకటించింది చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండ్ రెండేళ్ల క్రితం దివాళా తీయటంతో చైనాలో రియల్ ఎస్టేట్ రంగానికి కష్టాలు మొదలయ్యాయి ఆ తర్వాత అనేక మల్టీ మల్టీబిలియనీ డాలర్ల కంపెనీలు కూడా నష్టాల బాట పట్టి ఈ ప్రభావంతో చైనాలో ఇళ్ల రేట్లు అధఃపాతాళానికి పడిపోయాయి కొత్త ఇళ్లు కొనేవారే కరువయ్యారు చైనాలోని ప్రముఖ నగరాల్లో కూడా ఇళ్లకు డిమాండ్ లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ తిరిగి పుంజుకోవటానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అంచనా వేస్తోంది